సో మామూలుగా యాక్టర్స్ మంచి యాక్టర్స్ ఉంటే ఏంటంటే డైరెక్టర్ వర్క్ కూడా కొంచెం తగ్గుతుందండి. అందుకే మీరు వీళ్ళందరినీ చూస్ చేసుకోవడం జరిగిందా. అందులో స్పెషల్లీ విజయ్ గారిని అండ్ ఆయన చైర్ లాగుతుంటే కూడా యూనో ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. యాటిట్యూడ్ ఉంటుందండి స్టైల్లో. ఆయన చాలా సింపుల్గా యాక్ట్ చేసేస్తాడండి, ఎఫర్ట్స్ ఏం పెట్టరు ఆయన. చాలా నార్మల్ ఫ్లోతో వెళ్ళిపోతారు, మనకు అది కొత్తగా ఉంటుంది. అండ్ పైగా బ్యాక్ షాట్ కూడా యాక్ట్ చేస్తుందని తెలియదండి మాకైతే నిజంగా. ఆయన వెనక్కి తిరిగి నుంచున్న ఆయన నటిస్తున్నట్టే ఉంది. మామూలుగా అయితే ఫేస్ లో మాత్రం ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి కదా, ఆయన నుంచున్నా కూడా ఆ క్యారెక్టర్ తెలుస్తుంది. మేబీ అది ఆయనకు మాత్రమే దక్కుతుందేమో. ఈజ్ అమేజింగ్ యాక్టర్. సో ఎస్ మీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే కాస్ట్ చేసుకోవడం ఓకే బట్ కలిసి చేసేటప్పుడు పని నాకు తెలిసి డైరెక్టర్ కూడా యాక్టర్ నుంచి నేర్చుకుంటూ ఉంటారేమో. ఇంకా ఓకే ఇలాంటి యాక్టర్స్ ఉంటే మనం ఇంకా ఎలివేట్ చేసి రాయొచ్చు అని. సో విజయ్ గారి దగ్గర నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? అంటే విజయ్ సార్కి నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఆయన బ్రదర్ ఎలా వెళ్దాం కొన్ని కొన్ని ఐడియాస్ పంపేవారండి అక్కడ నుంచి. ఎక్కడ షూటింగ్లో నుంచి ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, చూడు చెక్ చేయ ఒకసారి ఇది సెట్ అవుతుందో సెట్ అవుతుందో అలా పంపుతూ ఉండేవారండి. నేను వచ్చినప్పుడు ప్రతిరోజు క్యారవాన్కి వెళ్ళి ఆయన నేరేషన్ ఇచ్చేవాడిని. చాలా ఎంజాయ్ చేసేవారు క్యారెక్టర్ని. అంటే ఎలా అంటే నిజంగా రాయని నాకు భయం వేసింది ఒక్కొక్కసారి. విజయ్ గారి డ్రెస్ తీసేయండి సార్ ఫాస్ట్గా మీ దగ్గర కూడా ఆయన ఆ డ్రెస్ అనేది అడ్జస్ట్ చేసుకోలేకపోయాను నేను వెళ్ళి. రాయన క్యారెక్టర్ ఉన్నారు సార్ సార్ అంటే 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 చాలా సింపుల్ ఉంటారండి, చాలా చిన్నపిల్లోడు టైప్ ఉంటారు ఆయన. నేను క్లైమాక్స్ నేరేషన్ ఇచ్చాను అక్కడికి వెళ్ళిన తర్వాత కేరళలో నేరేషన్ ఇవ్వడానికి వెళ్తే చెప్తున్నాను చెప్పన్నారండి. అంటే విజయ్ గారికి ఈ సినిమాలో అసలు క్లైమాక్స్లో ఒక డైలాగ్ కూడా ఉండదండి, అలాంటి చూస్తూ ఉంటాడు అంతే. అప్పుడు నేను నేరేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏడ్ చేశాడు, నేను ఏడ్ చేస్తా నేరేషన్ ఇచ్చాను ఆయన కూడా ఫుల్ ఏడుపు ఏడ్ చేస్తే అప్పుడు అన్నారు అనమాట. ఆయన నేను ఎక్కువ చెప్పేస్తున్నాను అంటే అమెరికన్ కూడా అమెరికన్ మూవీలో చేస్తున్నారండి ఆయన. అమెరికన్ కూడా నేరేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇలాగే ఏడుస్తా చెప్పి నేను ఏడ్ చేశాను ఆయన ఏడ్ చేశాడు సేమ్ ఫీల్ నీలో చూస్తున్నాను. సినిమా గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది అది కనెక్ట్ అయింది అని అంటే అందరికి. ఇప్పుడు నేను తమిళనాడు వెళ్తే తమిళనాడు అందరికి కలుస్తూ ఉంటాను, దేవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చెప్తూ ఉంటారు విజయ్ గారు మీ గురించి అందరికీ చెప్తున్నారు ఇక్కడ హీరోస్ చెప్తూ ఉంటారండి. అక్కడ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, భలే స్టోరీ అంట ఉప్పిన విజయ్ గారు ఎప్పుడు ఇంతలా చెప్పరు మీ స్టోరీ గురించి చెప్తున్నారు అని చెప్తూ ఉంటారండి. నిజంగా అంటే విజయ్ గారు చాలా బ్యాక్ బోన్ అండి ఈ సినిమాకి. అంటే ఎంత మ్యూజిక్ ఇప్పుడు ఆల్వేస్ టాప్లో ఉంది. విజయ్ సేతుపతి గారు ఎప్పుడైతే సెట్లోకి ఎంటర్ అయ్యారో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసిందండి సెట్ అందరికి. ఇంకా అప్పటి నుంచి ఉప్పిన జనాల్లోకి వెళ్దాం. రైట్. అండ్ సార్ ఈ డైలాగులు కూడా ఏమిటండి, అది మామూలుగా సముద్రంలో నీరు పారినట్టే పారుతున్నాయి స్టోరీతో పాటు. నా డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను నరేషన్ కూడా డైలాగ్స్తోనే నరేషన్. ఏంటది ఆకాశం వంగితే ఓకే. సో సముద్రం ఆకాశం కలవు, సముద్రం ఆకాశం కలవు అంటే కలవు కదండి. అంటే నాకు నేరేషన్ అవ్వడం డైలాగ్స్తో సుక్కు సార్ అంటారు, డైలాగ్స్ భలే రాస్తారా నువ్వు చాలా బాగా. అది అంటే నేను నేరేషన్ ఇవ్వడానికి కూడా విజయ్ సార్ని ప్రిపేర్, తమిళ అబ్బాయిని ఒక అబ్బాయిని తీసుకొచ్చి చెప్తా ఉంటే తమిళ్లో కూడా నాకు డైలాగ్స్ నచ్చేయండి, తమిళ్లో చేస్తే బాగుంటుంది కదా ఈ సినిమా అనిపించేది. అది ఇప్పుడు విజయ్ గారు చూస్తున్నారండి, అది తమిళ వరకు వెళ్తుందేమో చూద్దాం. విజయ్ గారు క్యారెక్టర్ గురించి మీరు చెప్తే బాగుంటుంది, ఇవాళ విజయ్ గారు ఇక్కడ లేరు కాబట్టి. అంటే మీరు రాయణం క్యారెక్టర్, రాయణం అండి క్యారెక్టర్ పేరు శశారాయణం. ఆ రాయణం క్యారెక్టర్ మీరు మర్చిపోలేరు, మీకు కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోతాడు ఆయన ఈ క్యారెక్టర్లో తెలుగు ప్రజలందరికీ. అంటే అతను ఎక్కడో ఒక మార్మూల్ ఎక్కడో విలేజ్లో ఉన్న పర్సన్ని మీరు రియల్గా చూస్తున్నట్టు ఉంటుందండి విజయ్ గారిని. విజయ్ గారి నుంచి బయటికి వెళ్ళలేరు, ఆ చుట్టూరైనా విజయ్ గారు వస్తుంటే భయం వేస్తుంది ఆయన. అంటే విజయ్ గారి చుట్టూ ఉంటుందండి కదా. ఓకే. సో ఇంతకీ ఈ సినిమా చూసిన తర్వాత ఆడపిల్లలు ఇలాంటి ఫాదర్ కావాలనుకుంటారా, ఇలాంటి ఫాదర్ కొంచెం మారాలనుకుంటారా? అది థియేటర్లో చూస్తే బాగుంటుంది. అంతేనా, ఆ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది డెఫినెట్గా. ఏ ఏ ఎమోషన్కి ఆ ఎమోషనే. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగాని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.